మహిళల పాత్ర అన్ని రంగాల్లో పెరుగుతోందని యుద్ధ రంగంలో కూడా పాల్గొనే స్థాయికి ఎదిగారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కితాబ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ విమెన్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హైదరాబాద్ సిటీ మహిళా పోలీస్ అధికారులు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. పోలీస్ విధులు కత్తి మీద సామతో కూడుకున్నదని, మహిళా అధికారులు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు సివి ఆనంద్. దేశంలో రాష్ట్రంలో పోలీస్ శాఖలో మహిళా అధికారుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో 700 పోలీస్ స్టేషన్లుంటే మూడింటిలో మాత్రమే మహిళా ఎస్హెచ్ఓలున్నారని, ఈ విషయంపై ఆలోచించాలని సివి ఆనంద్ పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినప్పుడే మహిళా ఉద్యోగుల సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుతుందని చెప్పారు. సరైన స్థానం ఇవ్వాలి, కుటుంబ పరంగా అన్ని సహకారాలు ఏవైతే ఉన్నాయో అందించాలనే ఆలోచన నాలో ముందు నుంచి ఉంది. ఏ రోజు కూడా నేను నా వైఫ్ని ఆపలేదు పని చేయడంలో, ఉద్యోగం చేయడంలో. ఇంకా ఇంట్లో కూర్చుంటే ఎందుకున్నావు వెళ్ళేదన్నా ఉద్యోగం చేయమని చెప్పేవారు. భారతదేశంలో దాదాపు 1,40,00,000 మంది విమెన్ ఆఫీసర్స్ కానిస్టేబుల్ నుండి డీజీ స్థాయి వరకు ఉన్నారు. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 64,000 మంది సిబ్బంది ఉన్నప్పటికీ దాంట్లో 4,817 మంది విమెన్ ఆఫీసర్స్ కానిస్టేబుల్ స్థాయి నుండి అడిషనల్ డీజీ స్థాయి వరకు ఉన్నారు. 8% అన్నమాట, 8% ఓన్లీ. ఈరోజు ఇంతమంది ఇక్కడ సిటీ పోలీస్ లో చూస్తే 11% పెరుగుతుంది, 11%. రాష్ట్రం 8% ఉంటే సిటీ పోలీస్ లో 11% ఉన్నారు. లా అండ్ ఆర్డర్లో 60%, సిఆర్లో 40%. రాష్ట్రంలో 700 పోలీస్ స్టేషన్ ఉంటే దాంట్లో మూడింట్లోనే ఎస్హెచ్ఓస్ ఉన్నారు మహిళా అధికారులు.